హాయ్ యూర్స్ నేడు ఉన్నటువంటి దిక్కుమలైన సీరియల్లో సినిమాలో ఓటీటీలో లేదంటే షార్ట్ ఫిలింలో తెలియదు కానీ మాస్టర్ని గౌరవించడం అనేది మరిచిపోయి మాస్టర్ని ఒక ఆట వస్తువుగా భావించి అతన్ని కించపరిచి మాట్లాడుతున్న వాళ్ళు ఆ రకంగా ఆయన్ని ఇబ్బంది చేస్తున్న వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు మన సమాజంలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని చోట్ల ఇలాగే ఉంటూ ఉంది ప్రభుత్వ కాలేజీల్లో కొన్ని చోట్ల ఇలాగే ఉంటూ ఉంది తాజాగా కర్ణాటకలోని దేవనాగరి జిల్లా నల్లూరు గవర్నమెంట్ పాఠశాలలు గవర్నమెంట్ స్కూల్లో ఒక మాస్టర్ క్లాస్ రూమ్లోకి వెళ్ళాడు అక్కడ గుట్కా ప్యాకెట్ ఉంది కింద పడేసి అండ్ మూరవరు పక్కన గుట్కా ఊసున్నారు ఎవర్రా ఈ రకంగా చేసింది తప్పు ఎదురా ఇలా చేయకూడదురా అని చెప్పేసి అన్నందుకు గాను పాపం ఆయన మీదకి గుట్కా తాగుచినటువంటి వెధవలు పిల్ల గాళ్ళు అనకూడదు కానీ ఆయన మీద పక్కన ఉన్న డస్ట్బిన్ ఆయన మీద వేసి బోర్లు ఇచ్చి నానా రకాలుగా ఆయన ఇబ్బందులు గురిచేశారు పాపం ఆయన వయసులోనే పెద్దవాడు ఇది మరల వెనక అన్ను కోతి వెదవ ఇంకోడు పిల్లగాడు పిల్ల డాష్గాడు ఆడు వాడు మళ్ళీ వీడియో తీస్తా ఉన్నాడు రేపు వీడియో తీస్తున్నా ఇంకోసారి చేయండి అని చెప్పేసి వాడు అనటారు ఇది అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అది ఆ నోట ఈ నోటా పాకి కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ గణేష్ వారికి వెళ్ళింది ఈమీడియట్గా ఎంక్వైరీకి ఆదేశించాడు పోలీసులు వెళ్ళారు అప్పుడు కేసు ఎవరు పెట్టాలి ఆ మాస్టర్ కదా పెట్టాలి నేను కేసు పెట్టినయ్యా వాళ్ళు నా స్టూడెంట్స్ కేసు కనుక పెడితే వాళ్ళ జీవితం ఎక్కడితే అయిపోయేది ఏం పర్లేదు వద్దు వారిని ఏదో ఒకటి నేను దారిలోకి తెచ్చుకుంటా క్షమించి వదిలేసేయండి అని చెప్పేసి పంపించేశాడు యాక్చువల్గా అంతా జరిగిందేమో డిసెంబర్ మూడవ తారీఖు అట వెలుగులోకి వచ్చిందేమో నిన్న వచ్చింది వెలుగులోకి ఈరోజు మొత్తం వైరల్ అవుతా అంటే ఇళ్ళల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు అంత అందంగా పిల్లల్ని పెంచుతున్నారు ఇళ్లల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు అంత గొప్పగా పిల్లల్ని ఏం చేస్తున్నారంటే గమనిస్తూ ఉన్నారు సో మీ పిల్లలు సమాజంలో ఉన్నటువంటి మిగతా వ్యక్తుల పట్ల ఎలా ఉన్నారు ఏంటి అనేది మీరు కనుక తెలుసుకోకపోతే చేజేతులారా మీరు వాళ్ళని చెడగొట్టిన వాళ్ళు అవుతారు అండ్ మూడు రేపటి రోజు వాళ్ళ వల్ల మీరే కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు మీ పిల్లలు అసలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఎలా ఉంటున్నారు ఏంటి మీరు కనిపెడతా ఉండండి తెలుసుకుంటా ఉండండి వారు ట్రాక్ తప్పున్నారన్నప్పుడు దయచేసి వారిని ట్రాక్లో పెడతారు మీరు ట్రై చేయండి వాళ్ళు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అప్పుడు అదర్వైజ్ ఇట్లాంటి వెధవలు లాగే చేజేస్తారు వాళ్ళు కూడా నాశనం అవుతారు బట్ ఇక్కడ ఈ మాస్టర్ మాస్టర్కున్న సహనానికి మెచ్చుకుంటా ఉన్నాను నేను మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళి ముందు లోపల అని చెప్పి ఖచ్చితంగా నేను చెప్తాను ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే ఇలా ఉంటే రేపటి ఎలా అవుతారో తెలియదు కదా మొక్కే వంగనది మానే వంగనా అంటారు ఏదైనా రూట్ లెవెల్లోనే కూడా ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ వేలో ఉండాలి మీరు చెప్పండి ఆ రకంగా మాస్టర్ నెత్తి మీద ఇవన్నీ వచ్చామంటారు డస్ట్బిన్ బోర్లు ఇచ్చి మేము గుట్కా తింటామని చెప్పేసి ఆయన ముందే ఊసి నానా గబ్బు చేసేది స్కూల్లోనే మరి క్లాస్ రూమ్లోనే వాళ్ళు బాగుపడతానట అటువంటి పిల్లలు అసలు పోలీస్ స్టేషన్ పట్టించొద్దా వాళ్ళని మీ ఒపీనియన్ కింద కామెంట్ తెలియచేయండి నేను వెనకాల మాత్రం ఏం పెట్టలేదు ఓన్లీ సరస్వతి బొమ్మే పెట్టా ఎందుకంటే ఆ తల్లే మనకు గుర్తు రావాలి స్కూల్లో అన్నప్పుడు